Hi my dear friends, welcome back to our channel Ashvi Vlogs in Telugu. Hi and ela unnaru andaru bagunnara? So ivalla aithe nenu okka chinna video ni aithe meeto share chestunnanandi. Adenti ante kanipistundi kada ikkada aithe maaku school lo jarigina Republic Day celebrations aithe nenu meeto share cheskundam anukuntunnandi. Tappakunda aithe video ending varaku chudandi friends. కొంచెం ఈ మధ్య నేను పోస్ట్ చేసే వీడియోస్కి అయితే వ్యూస్ అంటే బాగానే వస్తున్నాయి అన్నమాట. బెటర్ అంతకుముందు కంటే కూడా. నేను కొంచెం ఈ మధ్య వీడియోస్ కూడా కొంచెం ఫాస్ట్గానే పోస్ట్ చేస్తున్నాను. ఫాస్ట్గా అంటే తొందరగా కాదులేండి, వన్ బై వన్ అంట గ్యాప్ లేకుండా పోస్ట్ చేస్తున్నాను అనమాట. 2 డేస్కి 1, 3 డేస్కి 1, వీక్లీ వన్స్ అన్న పోస్ట్ చేస్తున్నాను. అంతకుముందు అయితే 1 మంత్కి కూడా నాకు వీడియో పోస్ట్ చేయడానికి అయితే అవ్వేది కాదనమాట. సో ఇక్కడ చూడండి, ఇంకా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే మనకు భరతనాట్యంతో స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే ఇంకా నర్సరీ అట్లాంటి యూకేజీ ఎల్కేజీ వాళ్ళ వరకు ఇట్లా క్రాఫ్ట్ ఐటమ్స్ ఇచ్చేసి క్రాఫ్ట్ వర్క్ అయితే చేయించారనమాట. ఆర్ట్ జోన్ టైప్ అయితే చేయించేసి ఇంకా అవన్నీ కూడా పిక్స్ అయితే తీసుకున్నారనమాట. స్కూల్ ఫ్యామిలీలో అయితే షేర్ చేసుకోవడానికి, పేరెంట్స్కి అది పంపించడానికి అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళతోనే చేపించామండి. చేపించేసి ఇంకా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వాళ్ళకైతే షేర్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, అశ్విబాబు అయితే ఉన్నాడనమాట వీడియోలో, యూకేజీ సెక్షన్ అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ సెక్షన్ వాళ్ళకి గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి. సో ఏంటంటే ఎవరు ఏ క్లాస్కి వాళ్ళు ఏ గేమ్స్ కండక్ట్ చేశారు అదంతా కూడా పిక్స్ లాగా తీసుకున్నారనమాట. పిక్స్ లాగా తీసేసుకుని పేరెంట్స్కి అది షేర్ చేస్తారు. ఇకైతే ఇవన్నీ కూడా ఇంకా ఫ్యామిలీలో అయితే పెట్టారనమాట, స్కూల్ ఫ్యామిలీలో. సో దాంట్లో ఉన్న పిక్స్ అన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. తప్పకుండా అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజే కొన్ని క్లాసెస్కి అయితే అంటే ఒక్కొక్క క్లాస్ని బట్టి అనమాట, కొంతమంది గేమ్స్, కొంతమందికి ఆర్ట్ వర్క్, కొంతమందికి వచ్చేసి నెక్స్ట్ ఇలా ఫుడ్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేశారనమాట. దిస్ ఈజ్ మై క్లాస్. ఇక్కడ చూడండి, ఇంకా ఫుడ్ ఫెస్టివల్ కదా, సో ఫుడ్ ఫెస్టివల్కి ఆ పిక్స్ అన్నీ తీసేసుకున్నాము. బట్ వీళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా చూస్తున్నాను అనమాట, నేను కూడా చూసేసి ఏ ఐటమ్స్ తెచ్చారని చెప్పేసి. అంటే క్వాంటిటీ ఏమీ లేదండి, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఫుడ్ ఐటమ్ని అయితే తీసుకురావాలన్నమాట, అంతే. ఇంకా పూర్ణాలు కూడా తెచ్చారనమాట ఇక్కడ, ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ నెక్స్ట్ చికెన్ అలాంటివి కూడా తీసుకొచ్చేసారు. అన్నీ కూడా నేను ఇంకా అక్కడ పెట్టేసి పిక్స్ అయితే తీసేసి వాళ్ళకే మళ్ళీ షేర్ చేసేసాను అనమాట. ఆ ఫుడ్ని వాళ్ళకే షేర్ చేసేసి పిల్లలందరికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని అయితే ఇచ్చేసాము తినమని చెప్పేసి. ఇది వచ్చేసి అగైన్ ఇంకో క్లాస్ అనమాట. అసలు ఈ ఐటమ్స్ని చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. సేమియా పాయసం అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్, మళ్ళీ అగైన్ సేమియా పాయసం, చక్కెర పొంగలి, ఎగ్ బిర్యానీ అండ్ ఎగ్ బిర్యానీ, పులిహోర అండ్ దిస్ వన్ ఆల్సో మైసూర్ పాకు, వైట్ రైస్, పులిహోర, చింతపండు పులిహోర, చికెన్, సేమియా, ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఈ వెరైటీ లేదు అని చెప్పడానికి అయితే లేదండి, ప్రతి క్లాస్లో కూడా ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్ ఉంది అండ్ అలాగే వేరే ఫుడ్ ఐటమ్స్ కూడా తెచ్చారనమాట. చికెన్ కర్రీ చూడండి ఎంత యమ్మీగా ఉందో. సో ఇంక ఇవన్నీ చూసేసి మాకైతే ఇంకా ఆ రోజు అంటే ఫస్ట్ చూసాం కాబట్టి అవన్నీ స్మెల్ అది అంత పీల్చుకున్నాం కాబట్టి లాస్ట్ మేము తినే టైంకి అసలు ఏమీ తినబుద్ధి కాలేదన్నమాట. చికెన్ బిర్యానీ చూడండి, అసలు ఇక్కడ మొత్తం కూడా టేబుల్ మీద పెట్టేసేసరికి అసలు నోట్ల నుంచి నీళ్ళైతే ఊరిపోతున్నాయండి. బట్ అనుకున్నంత ఏం కాదు, ఏమీ తినలేకపోయాం లాస్ట్కి అయితే. వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ షేర్ చేసి పెట్టేసి ఇంకా మేము తినే టైంకి అయితే ఏమీ కూడా తినబుద్ధి కాలేదన్నమాట. ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే స్టాల్స్ లాగా పెట్టేశానమాట, అది కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అందరూ కూడా ఇంకా నేను వీడియో కాల్లో ఉన్నా అనుకున్నారండి, వీడియో కాల్లో ఉన్నా అనుకొని సో అందరూ హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పండి అంటే హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పేస్తున్నారనమాట. ఇంకా అందరితో కూడా ఫన్నీగా పిల్లలతో ఇట్లా ఒక చిన్న వీడియోని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలందరూ చాలా హ్యాపీగా పిల్లారనమాట. ఎవ్రీడే మేము ఏంటంటే అసలు ఫోన్స్ ఎల్లో ఉండదు కదా క్లాసెస్కి. ఇంక ఇవాళ ఒక్కరోజు ఏంటంటే కొంచెం సరదాగా ఫొటోస్ అది తీసుకొని ఫుడ్ అదంతా కూడా ఎంజాయ్ చేసేసి ఎంజాయ్ చేసామన్నమాట. మనం ఫ్లాగ్ హైస్టింగ్ అదంతా చేసేసి ఇట్లా స్టాల్స్ దగ్గరికి అలా వెళ్ళామన్నమాట. స్టాల్స్ కూడా చూపిస్తానండి నేను, కొన్ని పిక్సే ఉన్నాయి నా దగ్గర అవి. సో అవన్నీ కూడా నేను చూపిస్తాను స్టాల్స్ అది ఎలా పెట్టేశారనమాట. ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫొటోస్ అనమాట, ఇక్కడ మేము పెట్టిన ఫుడ్ ఐటమ్సే ఫొటోస్. ఇక్కడ చూడండి, ఇంకా మా ప్రిన్సిపల్ సార్ అయితే స్టాల్స్ పెట్టారని చెప్పారు కదా, కప్పు వచ్చేసి వాటర్ మిలాన్ కప్పు 10 రూపీస్కి అలా అయితే వాళ్ళు సేల్ చేశారు.
నెక్స్ట్ ఇంకా ఏదో ముంత మసాలా ఇదన్నమాట, ముంత మసాలా అండ్ బటర్ మిల్క్ అవన్నీ కూడా వీళ్ళు సేల్ చేశారనమాట. గ్లాస్ 10 రూపీస్ అని, కప్పు 5 10 రూపీస్ అని అట్లా సేల్ చేసేసారు. మేము కూడా వెళ్ళి అలా ఒకసారి తిరిగేసి వచ్చేసాము. సో ఇదనమాట ఇవాళ మా స్కూల్లో వీడియో అయితే. ఇదంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంత చేంజ్ చేస్తున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.